దుబ్బాడ శ్రీనివాస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు? ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులను దరికి చేర్చుకుంటారని కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి లేవనెత్తినటువంటి ప్రశ్నలకు కానీ దుబ్బాడ శ్రీనివాస్ సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ఆయన కుమార్తెతో పాటు ఆయన సతీమణి వాణి చెప్తున్నది ఒకటే, దుబ్బాడ శ్రీనివాస్ వేరే మహిళతో ఉన్నటువంటి అక్రమ సంబంధం నేపథ్యంలోనే కుటుంబాన్ని దూరం చేసుకున్నారనేటటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి ఉంది. ముఖ్యంగా ఇది దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇష్యూ అంతా నడుస్తోంది, మమ్మీ డాడీ మధ్య వివాదాలని చెప్తున్నారు బయట. కానీ ఇప్పటి వరకు పార్టీ పెద్దల దృష్టికి ఎప్పుడైనా తీసుకువెళ్ళారా? వారి నుంచి ఏమైనా క్లారిటీ, వీళ్ళని సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం జరిగింది? చెప్పారు, డాడీకి చాలా సార్లు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సర్దుకోమని, ఇది కరెక్ట్ కాదు మార్చుకోమని చెప్పారు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్చుకుంటాను, మారుతాను, చూసుకుంటాను అని చెప్పేసి రూమ్ నుంచి బయటకు రాగానే తప్పించుకొని కారులో వెళ్ళిపోవడాళ్ళు, ఫాస్ట్గా వెళ్ళిపోవడాళ్ళు, మమ్మల్ని కలగకుండా అలా చేసేవాళ్ళు. చాలాసార్లు పిలిచారు మా పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు పిలిచి మాట్లాడారు, చాలాసార్లు చెప్పారు, అయినా ఆయన మారలేదు. అంటే ఒక ఎమ్మెల్సీ బాధ్యతయుతమైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు, పెద్దల సభ, అలాంటి సభలో ఉండేటటువంటి మీ ఫాదరు ఈ రకంగా మీరు చెప్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కన్న కూతుర్నే చూసుకోలేని వ్యక్తి, తన సొంత భార్యనే చూసుకోలేని వ్యక్తి, నిన్న అటాక్ కూడా చేశారు మా మీద, మా మమ్మీ మీద, మా పిన్ని మీద, వాళ్ళందరి మీద అటాక్ చేశారు. ఫ్యామిలీనే అటాక్ ఇచ్చి చంపాలనుకున్న మనిషి ఇంకా ప్రజల్ని ఏం చూసుకుంటాడు, ఏం కాపాడుకుంటాడు? ఇంకా ఫ్యామిలీనే చూసుకోలేని అతను ప్రజల్ని కూడా చూసుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి అండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫైనల్గా మీరు మీ ఫాదర్కి కానీ లేకపోతే మీ మదర్ అండ్ ఫాదర్కి కానీ ఏం చెప్పబోతున్నారు? పిల్లలుగా చాలా చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ఆలన తెలిసినటువంటి వ్యక్తిగా ఏం చెప్తారు? అసలు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలని కోరుకుంటున్నారు? మా మమ్మీకి నేనేం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మా మమ్మీ మాకోసం ఎప్పుడు స్టాండ్ తీసుకుంది, మా మమ్మీ మాతోనే మేము కూడా మా మమ్మీ కోసం స్టాండ్ తీసుకున్నాం. మా డాడీకే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మొన్న కూడా మేము వచ్చింది కలిసి మాట్లాడడానికి, కానీ ఆయనే మమ్మల్ని బయటపెట్టి ఇష్యూ చేసుకున్నారు. నిన్న కూడా కూర్చొని మాట్లాడుంటే అయిపోయేది, కానీ ఆయనే మా మీద అటాక్ ఇచ్చారు. మేము మాట్లాడడానికి, ఆయనతో ఉండడానికి రెడీ, బట్ ఆయనే మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేమేదో ఆయన చంపుదాం అంటున్నారు, కానీ నిన్న మీరే చూశారు మీ అందరూ, ఆయనే మమ్మల్ని అటాక్ ఇచ్చి మళ్ళీ మా మీద అబద్ధాలు చెప్తున్నారు. డాడీతో బాండింగ్ ఎక్కువ ఉండేదని చెప్పారు, డాడీతో ఉన్నటువంటి బాండింగ్ నేపథ్యంలోనే డాడీని కలవడానికే వచ్చానని మీరు చెప్తున్నారు. కానీ నిన్న అక్కడ జరిగే సిచ్యువేషన్ చూస్తే అసలు తండ్రి కూతుర్ల మధ్య జరిగేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఆయన కూడా మీ పైన విపరీతమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ చూస్తే మళ్ళీ ఈ కుటుంబం ఒకటయ్యేటటువంటి అవకాశం కానీ లేకపోతే ఈ ఫ్యామిలీలో జరిగేటటువంటి వ్యవహారాలన్నీ సర్దుమనిగే అవకాశం కానీ ఏమైనా ఉందంటారు? మా డాడీ ఇంతకుముందు మాతో చాలా బాగానే ఉండే, బాగానే చాలా బాగుండేవాళ్ళు, అదంతా నేను ఆల్రెడీ చెప్పేశాను, చాలా బాగుండేవాళ్ళు. బట్ ఈ వచ్చిన తర్వాత వాళ్ళ లాస్ట్ బ్రదరు, వాళ్ళ మదరు అందరూ కలిపి విడగొట్టాలనుకున్నారు, విడగొట్టారు. అండ్ నేనేమంటానంటే, మా మమ్మీతో ఆయనకి ఉండాలని లేకపోతే ఆయన సింగిల్గా ఉండమనండి. నేను మా మమ్మీ దగ్గరికి, నేను మా చెల్లి మా మమ్మీ దగ్గరికి వెళ్ళగెళ్ళి ఉంటున్నాము, ఈయన దగ్గర కూడా అలాగే వచ్చి ఉంటాము. కానీ ఎవరినో తీసుకొని వచ్చి ఏదో ఊరు పేరు లేని వాళ్ళలాగా ఇక్కడ ఎవరెవరినో తీసుకొని వచ్చి ఏమంటారు, లైక్ ఇల్లీగల్ ఎఫైర్ నడిపించడం అనేది మా కెరియర్, మా లైఫ్లో ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఏంటి అంటే, బయట కూడా ఎలా మాట్లాడుకుంటారు దుబ్బాడ శ్రీనివాస్ గారి పిల్లలు అంటే, వాళ్ళ నాన్న ఎలా చేశాడు, వాళ్ళ నాన్న ఎలా చేశాడు అంటే మాకు ఎలా ఉంటుంది, అవన్నీ మేము ఎలా తీసుకోగలం? ఆయన ఇక్కడ సింగిల్గా ఉంటే ఉండనివ్వండి, మా మమ్మీ పని అక్కడ ఉంటారంటే ఉండనివ్వండి. నేనేమంటానంటే, మా మమ్మీతో అలాగైతే వచ్చి ఉంటున్నాను, నేను మా డాడీతో కూడా, నేను మా చెల్లి మా డాడీతో కూడా అలాగే వచ్చి ఉంటాం, అలాగే మాట్లాడతాం. ఆయన రైట్, ఇది మొత్తం